ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఇమాజిన్ అబౌట్ 2003 ఎలా ఉండుండేవాడు. అవును, మీసాలు లేవు, చిరంజీవి గారితో ఫోటో ఉంటుంది నాది, సేమ్ అలా ఉండే. ఆ ఫోటో దిగిన సెకండ్ మంత్ అది. ఓకే, సో వీడు అప్పుడే స్కూల్ ఎగ్గొట్టొచ్చిన కుర్రాళ్ళగా. సో వీడికి ఒక టెస్ట్ పెడదాం, అసలు వీడు ఫిట్ అవుతాడా లేదా అంటే నాకు ఏమవ్వాలో తెలియదు. బట్ ఇండస్ట్రీలో ఉండాలి, సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక విధంగా మనం నిలదొక్కుకోవాలనే ఒక డ్రీమ్ తప్ప, టు బి హానెస్ట్, నేను డైరెక్టర్ అవ్వాలనో ఏదవ్వాలనో నాకు తెలియదు అప్పుడు. ఓకే, ఏదో విధంగా నాకంటూ పేరు ఉండాలి ఇండస్ట్రీలో. సో చిరంజీవి గారు కష్టపడి వచ్చారు, అలానే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళ స్టోరీస్ అన్నీ మా అమ్మగారు చెప్పేవాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా చిన్న స్థాయి నుంచి వెళ్ళి వాళ్ళకంటూ వాళ్ళు ఎదిగారు నా అని. అంటే మీకు ఇంటి దగ్గర ఎంకరేజ్మెంట్ ఉందండి సినిమా ఇండస్ట్రీ? ఉందండి, ఎందుకంటే మా నాన్నగారు ఆయన బేసిక్ నాటకాల రచయిత. ఓకే, ఎన్నో నాటకాలు రాసేవాళ్ళు, అలానే యాక్ట్ చేసేవాళ్ళు. ఓకే, సో ఆయనలో ఆ రైటింగ్ స్కిల్స్ ఉంటాం, పైగా చిరంజీవి గారి అంటే విపరీతమైన అభిమానం ఉంటాం. ఆయన కూడా చిరంజీవి అభిమానం? విపరీతం నాకన్నా. నేను ఓపెన్గా నిజం చెప్పాలంటే నా చాలా ఇప్పుడున్న జనరేషన్ అభిమానం, ఆయన హార్డ్ కోర్ అభిమానం చిరంజీవి గారి ఫోటో. ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి చూసుకుంటా. సో చిరంజీవి గారి పాటలు, చిరంజీవి గారి సితారా అనే అప్పుడు మ్యాగజైన్స్, ఆ వాల్ పేపర్ లామినేషన్, జ్యోతి చిత్ర మ్యాగజైన్, సో ఇలా ఉండే ఒక అభిమానం నాన్నగారిది. సో ఆయనకుంది సినిమా పట్ల విపరీతమైన అభిమానం, రెస్పెక్ట్, ఇవన్నీ నాన్నగారికి ఉండే ప్యాషన్. సో అలానే మీకు నేను చిన్నప్పుడు స్కూల్ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ నుంచి యూనిఫామ్తో నన్ను సినిమాకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, స్కూల్ ఎగ్గొట్టించి. మిగతా డేస్లో స్కూల్ ఎగ్గొడుతూ ఒప్పుకోరు మా ఫాదరు. ఓకే, ఓన్లీ చిరంజీవి గారి సినిమా ఏంటంటే, చిరంజీవి గారి సినిమా రోజు మాత్రం అది చాలా ఒక చిన్న పెంగుటిల్లు అనమాట. ఓకే, సో మా నాన్నగారు స్నానం చేసి వచ్చి మెల్లగా షర్ట్ వేసుకుంటున్నప్పుడు నేను మెల్లగా షూ లేసి కట్టుకుంటూ ఆయన వైపే చూస్తూ ఉండేవాడిని, ఉందా లేదా నాకు ఇవాళ అవకాశం అది. ఆయన దువ్వుకుంటూ దువ్వుకుంటూ, మా అమ్మ చూడకూడదు అదే, ఎందుకంటే ఏంటి చెడగొట్టేస్తున్నావు అంటారని మెల్లగా ఒక కనుసాగుతూ కనుగొట్టి ఇలా దువ్వేవాడు. ఇక అంతే, హుషారు హుషారుగా అమ్మ బాయ్ అక్క బాయ్ అలా వెళ్ళిపోయేవాడు. స్కూల్కి వెళ్ళి వచ్చేస్తానే అని చెప్పి వాటర్ బాటిల్ అన్నీ మళ్ళీ క్యారేజ్ వద్దంటే డౌట్ వస్తుంది మా అమ్మకి, అదే ఎందుకు వద్దంటాడని. చాలా కీలకమైన పాయింట్, డైరెక్షన్ ఫాల్ట్ అయిపోద్ది. సో వాటర్ పట్టుకొని, వాటర్ మిల్టన్ వాటర్ ఫ్లాస్కో, అలానే క్యారేజ్ అన్నీ పెట్టుకుని, బుట్ట తట్ట పట్టుకొని బయలుదేరి నడుచుకుంటూ స్లోగా స్కూల్కి వెళ్ళే దాంట్లో మా ఫాదర్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి అలా వచ్చి స్కూటర్ ఆపితే ఎక్కి కూర్చుండేవాడిని. ఓకే, సో ఫస్ట్ డే సినిమాకి తీసుకెళ్ళిపోవాళ్ళు. సో అందరు పెద్ద పెద్దోళ్ళు వస్తారు కాబట్టి బెనిఫిట్ షో అంటే అప్పట్లో గుంటూరు మీకు వినే ఉండి ఉంటారు, తెల్లవారుజామున మామూలుగా ఓ 7కి అలా షోస్ ఉంటాయి. అవును, సో 7:30 షోస్కి. అవును, మ్యాక్సిమం 8 షోస్ పడిపోతాయి. సో ఆ టైంలో ఏంటంటే మెల్లగా వెళ్తాను నన్ను, మా ఫాదర్ జనాలు మీద పడి తొక్కుతారు కాబట్టి ఇక్కడ ఇక్కించుకున్నారు మా ఫాదర్. ఓకే, స్కూటర్ దగ్గర పెట్టేసి హిమని అని ఒక స్వీట్ షాప్ ఉండేది, అక్కడ నా బ్యాగు, నా వాటర్ బాటిల్ పెట్టేసేవాడు మధ్యాహ్నానికి వస్తామని. లగేజ్ అంతా అక్కడ పెట్టి ఫాదర్ ఏం చేసేవాళ్ళంటే గేట్ ఓపెన్ చేసి, ఫాదర్ గారికి నాన్నగారికి బాగా తెలిసి ఉండేవాళ్ళు ఆ మేనేజర్స్ వాళ్ళు. సో ఎందుకు మంటారు కాసేపు ఆగి రావచ్చు కదా.